శ్రీ గురుభ్యో నమః శుభం యాతు. ఒక్కొక్క గ్రహం గురించి మాట్లాడుకుంటున్న అన్నిటిలో ముఖ్యమైనది అంటే ఒక మనిషికి ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి, ఒక స్టేటస్ పొందాలి, ఒక రాజమార్గంలో ఒక ఐడెంటిటీ జరగాలి, తనను అందరూ గుర్తించాలి, హోదా రావాలి అనే ఒక ప్రయత్నంలో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు. ఇప్పుడు ఉన్నదానికంటే 10 రెట్లు పైకి రావాలి, నేమ్ ఫేమ్ రావాలని చాలా ప్రయత్నం చేస్తుంటారు. అంటే అది మార్గం ముఖ్యమని అనుకుంటారు అందరూ. కొంతమంది జీవిత విధానాలు జరిగిపోతే చాలు, ఒక గవర్నమెంట్ ఉద్యోగం వస్తే చాలు, అందరితో తృప్తి పడేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది డబ్బుతో సంబంధం లేదు, కీర్తి ప్రతిష్ట ఉంటే చాలు అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఏదైనా ఒక ఉన్నతమైన స్థాయి పేరు గౌరవాన్ని ఇవ్వగలగాలి, ఒక స్టేటస్ సొసైటీలు ఇవ్వగలగాలంటే జాతకంలో రవి యొక్క బలం బాగుంటుంది. రవి ఉచ్చస్థితిలో ఉన్నా, రవి స్వక్షేత్రం ఉన్నా, రవి మిత్రక్షేత్రం ఉన్నా, రవితో సరైన మిత్రుడుగా కలిసి ఉన్నా, ఇటువంటి అప్పుడు ఏంటంటే రవి ఉండే స్థానాన్ని బట్టి మనకి ఏంటంటే అటువంటి రాజయోగం రావడానికి అవకాశం. ముఖ్యంగా రవి మేషంలో ఉన్నాడంటే మహా అద్భుతంగా ఉంటుంది. తర్వాత వృషభంలో వస్తే 1 డిగ్రీస్ వరకు వెళ్తే ఉచ్చస్థితిలో ఉన్నాడని చెప్తుంటారు. ఈ 2 ప్లేసెస్ ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్గా ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నప్పటికీ ఆ వ్యక్తికి కొంతవరకు ప్రభుత్వ సంబంధమైన యోగాలు రావడము, ప్రభుత్వంతో యోగాన్ని పొందడము ఇవన్నీ జరిగే అవకాశం బాగా కనిపిస్తుంది అనమాట. అదే రవి నీచ స్థితిలో ఉన్నాడు అనుకుందాం అండి, అంటే తులారాశిలో కానీ మన ఋషిలో కనిపించాడు అనుకోండి, బలహీన అదే శత్రుక్షేత్రంలో కనిపించాడు అనుకోండి, ఉదాహరణకి మకర కుంభ రాశిలో కనిపించాడు అనుకోండి, అంటే అక్కడ ఉన్నాడు అనుకుందాం. అటువంటి అప్పుడు ఆ వ్యక్తి ఎంత ప్రయత్నం చేసినా కూడా ఎన్ని వేల కోట్లున్నా గౌరవాన్ని పొందకుండా ఆ స్టేటస్ రాకుండా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుందని చెప్తామన్నమాట. సో రవి యొక్క ప్లేస్మెంట్ బట్టి ఆ వ్యక్తి యొక్క స్థితిగతులు మనం చూస్తుంటాం. రాజకీయంగా చాలామంది ఒక పదవి కోసం కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతుంటారు కానీ దక్కదు వాళ్ళకి. డబ్బు ఉంటుంది వాళ్ళ దగ్గర కానీ పదవి దొరకదు వాళ్ళకి. కానీ పదవి అన్నది ఏంటంటే రవి బలంతో వచ్చేది. అక్కడ డబ్బు అనేది ఏముంది, మేధస్సుతో వచ్చేస్తుంది. కిల్లిబడి పాన్ అమ్ముకునే వాళ్ళు కూడా రోజుకు 10,000 రూపాయలు సంపాదన చేసుకుంటారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాళ్ళు కూడా రోజుకు 15,000-20,000 సంపాదన చేసుకుంటారు. డబ్బు వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు. కానీ గౌరవంతో కూడిన స్టేటస్ రావాలి అంటే అది రవి బలం ఉంటేనే వస్తుందన్నమాట. మన జాతకంలో ఆ బలం ఉందా లేదా అని తెలుసుకోవడం చాలా అవసరం పడదు. ఎవరికైతే గౌరవం కావాలి, స్టేటస్ కావాలి సొసైటీలో, ఒక పేరు నేమ్తో ముందుకెళ్ళాలి, ఫేమ్తో వచ్చాకండి, కోటేశ్వరరావు గారిని తీసుకోండి, గరికపాటి గారిని తీసుకోండి, ఇలాగా ప్రవచనాలు చెప్పేవాళ్ళలోని మళ్ళీ మన చాలాగా మన రాజకీయంలో ఉన్నతమైన స్థాయిలో ఉన్న వాళ్ళని చూడండి, వీళ్ళందరూ అలా వెలగలుగుతున్నారంటే అక్కడ రవి ఏదో స్థానంలో వాళ్ళకి బలాన్ని ఇవ్వబట్టే వెలగలుగుతుందని చెప్పగలుగుతామన్నమాట. సో ఇది తెలుసుకోవడం ప్రయత్నం చేయండి. ఎవరైనా మధ్యస్థితిలో ఉండి ఆ స్థాయి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నారంటే చక్కగా ఫోన్ నంబర్ ద్వారా మీరు అపాయింట్మెంట్ చేసుకుని రాగలిగితే ఆ వెళ్ళడానికి మార్గం అనేది మీకు ఆ రాజమార్గం చూపించడం ప్రయత్నం చేస్తాం. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు మీరు. శుభం వియాతు.